మీ నేటివ్ ప్లేస్ ఏంటి? నువ్వు అసలు ఏం చదువుకున్నావు ప్రశాంత్? మాది నెగిటివ్ ప్లేస్ వచ్చేసి తాండూరు, రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ డిస్ట్రిక్ట్. అండ్ నేను చదువుకుంది వచ్చేసి టెన్త్. టెన్త్ క్లాస్ చదువుకున్నావు తాండూరు వికారాబాద్ డిస్ట్రిక్ట్. సో హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు మరి? 21 ఇయర్స్ 22 ఇయర్స్ అవుతుంది. 21 ఇయర్స్ అవుతుందా వచ్చి? సో నీ ఏజ్, నీ ఏజ్ కూడా 21 అయ్యి ఉండొచ్చు మేబీ. అంతే. బట్ యుర్ లుకింగ్ లైక్ 16 17. థ్యాంక్ యూ. సో నువ్వు టిక్టాక్లో చాలా ఫేమస్, మీ వీడియోస్ అన్ని నేను చూస్తుండేవాడిని. ముఖ్యంగా నువ్వు ఏంటంటే తెలంగాణ స్లాంగ్లో ఉన్న సాంగ్స్ చేయడం, తర్వాత మళ్ళీ డివోషనల్ సాంగ్స్ చేయడం, శివశక్తి రిలేటెడ్ సాంగ్స్ చేయడం, అన్ని చేయడం వల్ల నువ్వు ఫేమస్ అయ్యావు కదా. సో నిన్ను బాగా పాపులర్ చేసిన వీడియో ఏది అనుకుంటున్నావు టిక్టాక్లో? నిన్ను నేను అమ్మవారి ఒకసారి గోల్కొండకు బోనాలకు వెళ్ళినప్పుడు చేసిన, కళ్ళు ఇట్లా పైకి లేపి ఏ అని చెప్పి ఆది శక్తిని ఓపెన్ చేస్తాను నా పూర్ణను నేనే అని చెప్పి సాంగ్. సో ఆ పాట నీకు మంచి పేరు తీసుకొచ్చిందండి. తర్వాత నీకు టిక్టాక్ లో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? వైజాగ్ సత్య. వైజాగ్ సత్య అంటే నేనేనా? థ్యాంక్ యూ. సాయి, ఇంకా చాలా మంది ఉన్నారు పేర్లు చెప్పాలంటే అట్లా. కాగజ్ సాయి, ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య, ఇంకా ఉన్నారు ఇంకా చాలా మంది. రేవతి అక్క, బషీర్ మాస్టర్ అంతా. ఇంకా టిక్టాక్ అనేది అది ఒక ఫ్యామిలీ. టిక్టాక్ అనేది ఒక ఫ్యామిలీ. తెచ్చుకున్నా కొట్టుకున్నా మనం మనమే. సో ఈ టిక్టాక్ స్టార్స్ అందరూ గెట్ టుగెదర్ పెట్టుకుంటారు కదా, ఫంక్షన్స్ కూడా. ఎప్పుడైనా ఎక్కడికైనా ఏ ఊరైనా వెళ్ళావా? వెళ్ళినా. ఏ ఊర్లో వెళ్ళావు? విజయవాడ, వైజాగ్, హైదరాబాద్లో గండిపేట చెరువు, అండ్ ఇంకా రాజమండ్రి, కాకినాడ, అట్లా కొన్ని ప్లేసెస్. సో విజయవాడ, హైదరాబాద్, రాజమండ్రి, వైజాగ్, చాలా ఊర్లు వెళ్ళావు. సో నువ్వు చాలా డివోషనల్ పర్సన్ కదా, చూస్తేనే అర్థమవుతుంది. సో నీకు ఇష్టమైన దైవం ఎవరు? నీ ఒంటిలో కూడా దేవుడు వస్తారని విన్నాము. ఇష్టమైన దైవం వచ్చేసి సాయిబాబా. సాయిబాబా. షిరిడి ఎప్పుడైనా వెళ్ళావా? ఇంతవరకు అయితే లేదు. సో తెలిసిన సాయిబాబా? నేను తెలిసిన వారికి వెళ్తుంటా పంజగుట్ట సాయిబాబా టెంపుల్ ఇస్ మోర్ ఫేమస్ ఇన్ హైదరాబాద్. పంజగుట్ట, పంజగుట్ట సాయిబాబా టెంపుల్ నేను చిన్నప్పటి నుంచి ఆ గుడి ఉంది, అప్పటి నుంచి వెళ్ళేది అక్కడికి. నాకు బాగా ఇష్టం ఆ టెంపుల్. అది అక్కడికి వెళ్ళేది బాగా. ఇంకా నాకు ఒంట్లోకి వచ్చే అమ్మవారు అంటే ఎల్లమ్మ, ఆమె కూడా నాకు బాగా ఇష్ట దైవం. రేణుకు ఎల్లమ్మ తల్ల కొలిసే దైవం. సో బల్కంపేట కూడా వెళ్తుంటావు? ప్రతి వారం వెళ్తా బల్కంపేటకి. ఇంక ఇప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల గుడి క్లోజ్ చేసారు కాబట్టి వెళ్ళలేకపోతున్నాం. సో నీకు బంజారాహిల్స్ ప్రశాంత్ అనే పేరు ఎలా వచ్చింది? ప్రశాంత్ కదా నీ పేరు, గౌరారం ప్రశాంత్ కదా. బంజారాహిల్స్ ప్రశాంత్ అని పెట్టుకుంటే వచ్చింది. నువ్వు పెట్టుకున్నావా లేకపోతే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పెట్టారా? నేనే పెట్టుకున్నాను. నువ్వే పెట్టుకున్నావు బంజారాహిల్స్ ప్రశాంత్ అని? సో ఒకప్పుడు బంజారాహిల్స్లో ఉంటున్నారు, ఇప్పుడు కూడా అక్కడే ఉంటున్నారా? ఓకే, బంజారాహిల్స్లోనే ఉంటున్నారు. సూపర్. సో నువ్వు బంజారాహిల్స్లో ఉంటున్నావు కాబట్టి నీకు ఆ పేరు వచ్చింది. సూపర్. ఇప్పుడు నువ్వు పీఠం మీద కూడా కూర్చుంటావు కదా, పీఠ అంటారా పీఠం అంటారా? వైజాగ్లో అయితే పీఠం అంటారు. సో పీఠం మీద నువ్వు కూర్చుంటావు కదా, కూర్చునేటప్పుడు నీ దగ్గర భక్తులు వస్తారు, వాళ్ళ యొక్క సమస్యలు అన్నీ చెప్తుంటారు కదా. సో నీకు ఎంతో కొంత ఇచ్చేసి వెళ్తారు, నీకంటే అది దేవుడికి కానుకగా ఎంతో కొంత ఇచ్చేసి వెళ్తుంటారు. సో మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ చెప్తుంటారా మీ దగ్గరకు వచ్చిన తర్వాత మాకు మంచి జరిగింది? తప్పకుండా. అంటే వాళ్ళు ఫస్ట్ నాకు చెప్తారు మాకు మంచి జరుగుతాయి, ఇది చేస్తాము అది చేస్తామని. ఇంకా అట్లా కొంతమంది వస్తారు, కొంతమంది రారు. కొంతమంది ఎందుకు రారు అంటే ఇంకా వాళ్ళ పరిస్థితులు ఎట్లుంటాయో మనకు తెలియదు. వాళ్ళకి అనుకున్న పని అయినాక అమ్మో ఇన్ని పైసలు ఎందుకు వాళ్ళకి పెట్టాలనుకుంటారో ఏమనుకుంటారో అర్థం కాదు. కానీ చాలా 100లో 100% అయితే చాలా మంది వస్తారు రిటర్న్గా వచ్చి, అమ్మ మీ దగ్గరకు వచ్చినాక మాకు మంచి జరిగింది, ఇగో మా తరఫు నుంచి మీకు చిన్న బహుమతిగా ఇది ఇస్తున్నాం అని చెప్పి ఇచ్చేసి వెళ్తారు. నాకు కూడా నిజంగా జరిగింది నీ వల్ల ఒక మంచి. నేను మధ్యలో ఒక చిన్న, నేను తప్పు చేయకపోయినా కానీ ఒక చిన్న ప్రాబ్లంలో, సమస్యల్లో ఇరుక్కున్నాను, అప్పుడు నువ్వు నా కోసం పూజ చేసావు, నిజంగా మంచిగా బయటకు వచ్చేసాను. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. తర్వాత ఇప్పుడు నువ్వు చాలా మూవీస్లో యాక్ట్ చేస్తున్నావు, టీవీ షోల్లో కనిపిస్తున్నావు, వెబ్ సిరీస్ చేస్తున్నావు, షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నావు. ప్రాంక్ ఇంకా ఓపెన్ చేస్తే నీ పేరే వస్తుంది ఇంకా, బంజారాహిల్స్ ప్రశాంత్ అని. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నావు? అసలు నువ్వు ఏ సినిమాలు యాక్ట్ చేస్తావు? ఎంజాయ్ అన్నది కాదు, అదంతా నా ఒక కష్టం. నా కుటుంబం గురించి నేను కష్టపడుతున్నా. అవి చేసేటప్పుడు నాకు ఎన్నో ఎదురు దెబ్బలు, ఎన్నో మాటలు, ఎన్నో ఇబ్బందులు ఎన్నో వస్తున్నాయి. బట్ నేను అవన్నింటిని కూడా లైట్గా ఫేస్ చేసుకుంటూ, లైట్ తీసుకుంటూ వెళ్ళిపోతున్నా. మూవీస్లో అంటే నేను పాయింట్ బ్లాంక్లో చేశాను, పాయింట్ బ్లాంక్ అదిరాభి హీరోగా అందులో. అండ్ మా టీవీలో వినాయక చవితి ఒక స్పెషల్ ఈవెంట్లో చేశాను.
అండ్ ఇంకా ఉప్పల్ బాలు మీరంతా వెబ్ సిరీస్ అవి చేస్తున్నా, ఆల్బమ్ సాంగ్స్ చేసిన, షార్ట్ ఫిలిమ్స్ చేసిన, సొంతంగా నాకు ఛానల్ ఉంది గౌరవరం ప్రశాంత్ అఫీషియల్ అని, ఇంకా అది నడిపించుకుంటున్నా. ప్రస్తుతానికి అయితే ఇంకా ప్రాంక్స్ ఇంటర్వ్యూస్ అవి ఇవి జరుగుతున్నాయి. సో ఒకప్పుడు నువ్వు ఏమీ కాదు, నథింగ్, నార్మల్ పర్సన్. సో ఇప్పుడు ఒక యూట్యూబ్ సెలబ్రిటీ, ఎక్కడికి వెళ్ళినా అందరూ ఓ బంజారహిల్స్ ప్రశాంత్ అని సెల్ఫీలు దిగుతుంటారు. సో హౌ డు యూ ఫీల్? నీ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? హ్యాపీగా ఉంటుందా, లేకపోతే వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు, చిరాకు పడుతుంటావా? ఏం లేదు, అయ్యో అట్లా అస్సలు అనుకోకూడదు కూడా. అట్లా అనుకున్న వాళ్ళని కూడా నేను అస్సలు సహించాను. ఎవరైనా కొంతమంది ఉంటారు పెద్ద సెలబ్రిటీస్లో బిహేవ్, టిక్టాక్లో ఫేమ్ ఉన్నా సరే పెద్ద పెద్ద సెలబ్రిటీ అన్నట్టు బిహేవ్ చేయడం, ఎవరైనా వచ్చి ఫోటో అడగడం, ఎవరైనా కాల్ చేస్తే చిరాకు పడడం, కాల్ చేయకుండా మేము బిజీ ఉన్నామని ఫోటో అడిగితే తీ దూరం జరిగింది అయితే అట్లా ఏం కాదండి. ఎవరు వచ్చినా సరే మళ్ళీ సాఫ్ట్గా మంచిగా నీట్గా పద్ధతితో ఫోటో ఇస్తా, మాట్లాడతా, నా నంబర్ అడిగితే నంబర్ ఇస్తా, మంచిగా టచ్లో ఉంటే ఎప్పుడైనా కాల్ చేస్తే మాట్లాడతా. ఎందుకంటే వాళ్ళ సపోర్టింగ్ లేని రోజు వీళ్ళు అసలు జనాలకు పరిచయం అయ్యే వాళ్ళే కాదు, వాళ్ళ సపోర్టింగ్ లేని వీళ్ళు